వెల్కమ్ టు ఆర్కే టీవీ, నేను తులసి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు చూద్దాం. పాలమూరు పట్టణాన్ని అత్యంత సుందరంగా చేయడానికి కృషి చేస్తా, రోడ్ల విస్తరణ పనుల్లో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప భక్తులు. మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన రోడ్లను విస్తరించడంతో పాటు ఇరువైపులా బటర్ పైలట్లు, పాదచారులకు ఫుట్పాత్ నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విస్తరణ పనుల్లో ఎవరికి తాము అన్యాయం చేయమని, తమ చేతి అన్నం పెట్టేదే తప్ప కడుపు కొట్టేది కాదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన భరోసానిచ్చారు. పాలమూరు పట్టణాన్ని అత్యంత సుందరంగా చేయడానికి తాము కృషి చేస్తున్నామని, దీనికి ప్రజల మద్దతు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పాలమూరు పట్టణంలో జడ్చర్ల హైదరాబాద్ రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విశాలమైన ప్రహరీలను తొలగించి సెట్ బ్యాక్ చేయడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాలికల జూనియర్ కళాశాల ప్రహరీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయం కాంపౌండ్లను వెనక్కి సెట్ బ్యాక్ చేశారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీని కూడా వెనక్కి జరిపి సెట్ బ్యాక్ చేసే పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ ఉండటం వల్ల ప్రధాన రహదారిలో తరచూ ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయని, దీనివలన సాధారణ ప్రజలు వాహనదారులకు ఇబ్బందులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పట్టణంలో ప్రధాన రోడ్డు ఒకే ఒక రోడ్డు, దాదాపు 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఉండే ఒక రోడ్డు 50 సంవత్సరాల నుంచి కూడా చిన్న ఇరుకుగా ఒక దగ్గర జామ్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకో దగ్గర పోవడానికి అవకాశం లేదు. అందుకే ఈరోజు బైపాస్ రోడ్డు తీసుకొచ్చాం. 100 ఫీట్లది 200 ఫీట్ల బైపాస్ రోడ్డు తీసుకొచ్చాం. అది మార్కింగ్ అవుతూ ఉంది, తొందరలోనే చేస్తాం. అయినా కూడా టౌన్లో వాణిజ్య సముదాయాలు, బిజినెస్ పెరగాలంటే ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పెద్దగా ఉండాలి. మేము పరిశీలిస్తే దాదాపు 60% మొత్తం ప్రభుత్వ ఆస్తులే ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి, వృధాగా ఉన్నాయి. ముందు ఇవన్నీ వెడల్పు చేసి మిగతా షాప్ యజమానులతో మీటింగ్ పెట్టి కొంత ల్యాండ్ తీసుకొని ప్రధాన రోడ్డు మొత్తం బ్రహ్మాండంగా సెంట్రల్ మీడియంతో, మోడర్న్ లైటింగ్లతో, ఫుట్పాత్లతో ఏర్పాటు చేయాలా, సుందరవనంగా తీర్చిదిద్దాలి టౌన్ అని చెప్పి మరి మొన్ననే 30 కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేయించుకురావడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా టౌన్ పైన శ్రద్ధ పెడతా ఉన్నారు. కనుక ఈరోజు ఈ విస్తర పనులు కూడా మేము వేగవంతం చేశాం. మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా మా డిఈ గారు, మిగతా అధికారులందరూ కూడా చెప్పగానే వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మించి సహకరిస్తూ ఉన్నారు. రేపు బిజినెస్ పెరగాలి, పబ్లిక్ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. కనుక అందరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప
స్వామి హరిహర సుతనే స్వామి స్వామి శరణం స్వాములు స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప. నేను దాదాపు ఇది 31 సంవత్సరం నా శబరిమల యాత్ర. ఇప్పటికి 30 సంవత్సరాలు కంప్లీట్ చేసిన 31వ తారీఖు 31వసారి ఈసారి శబరిమల యాత్ర పోతున్నా. దాదాపు నేను గదాస్వామి కంట గదాస్వామి ఉన్నప్పటి నుంచే అందరికీ మలదాండ ఇస్తాను స్వామి. ఎందుకంటే అప్పుడు మన మహబూబ్ నగర్లో అయ్యప్పలు ఎవ్వరు, గురుస్వాములు లేరు స్వామి, ఇరుముడి కట్టే వాళ్ళు కూడా లేరు. నేను గదాస్వామి ఎప్పటి నుంచే, నేను గంటస్వామి అయిపోయిందో లేదో గదాస్వామి ఎప్పటి నుంచే గురుస్వామి కాకున్నప్పుడే అందరికీ నేను ఇరుముడి కట్టడము, మాలాధారణ చేయడము, తర్వాత ఈశ్వరునికి నేను ఎక్కువ నమ్ముకునేది ఈశ్వరుని స్వామి. నేను ప్రతిరోజు కూడా ఈశ్వరునికే పూజ చేస్తాను. ఎక్కడ ఉన్నా నేను ఫస్ట్ ఈశ్వరునికి పూజ చేసి తర్వాత అయ్యప్ప స్వామికి పూజ చేస్తాను. ప్రతిరోజు కూడా ఈశ్వరునికి రుద్రం చెప్తా స్వామి ఇంట్లో. ఆయన రుద్రము చెప్పండి, నేను ఎప్పుడు కూడా అన్నం తినను స్వామి. నేను తినేది ఒక పూట అన్నం, ఈశ్వరునికి పూజ చేసిన తర్వాతనే అన్నం తింటా. తర్వాత ఈశ్వరుని తర్వాత నెక్స్ట్ కొలిసే స్వామి అయ్యప్ప స్వామి. ఈ దేవాలయంలో దాదాపు 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24 ఏళ్ళ నుంచి ఈ దేవాలయంలో స్వామికి రుద్రాభిషేకము, అయ్యప్ప స్వామికి పూజ పడి పూజా కార్యక్రమం, అయ్యప్ప స్వాములకు మాలాధారణ, ఇదన్నీ కూడా దాదాపు ఇక్కడ 24 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి స్వామి. ప్రతి ఒక్క భక్తుడు కొన్ని వేల మందికి మాలాధారణ ఇస్తున్నాం స్వామి. ఇప్పటికీ వేలు, వందలు కాదు వేల మంది. కానీ నేను వాళ్ళని ఎవరిని నేను గుర్తుపట్టలేదు స్వామి. ఒకసారికి 10 సార్లు నన్ను కలిస్తే, నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని గుర్తుపట్టగలుగుతా, కానీ నేను ఎవరిని గుర్తుపట్టలేను. వాళ్ళే వాళ్ళు స్వామి శరణం అంటే, అయ్యప్ప శరణం అంటే కానీ నేను నిజంగా గుర్తుపట్టలేను స్వామి. నాయన మాల చేసుకునే వాళ్ళను ఈ దేవాలయంలో ఇంతమందికి మాలాధారణ చేసినని సంతోషంతో అయ్యప్ప భక్తులు మధ్యాహ్నం వచ్చిందంటే, నేను ఎన్నో పూజలకు పోయినా నేను పూజ చేసిన భక్తులకు కొన్ని వేల మంది, వందల మంది వస్తున్నారు, ఆ స్వామి అన్నదానం చేయలేకపోతుంటాడు. అందుకోసం గాను అయ్యప్ప భక్తులకు అందరికీ ఈ దేవాలయంలో అన్నదానం జరగాలనే సంకల్పంతో ఇప్పటికి 4 సంవత్సరాలు పరిపూర్ణం చేసిన స్వామి. ఇది కేవలం అయ్యప్ప భక్తుల అందరి సహకారంతో ఈ అన్నదానం జరుగుతుంది స్వామి. దగ్గర మొదటి నుంచి మాలేసుకోవడం మొదలుపెట్టాను. అయితే ఇప్పటి వరకు 18 సార్లు మధ్యలో ఒకసారి మా నాన్నస్వామి సంవత్సరం అయితే వరుసగా వేసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు గురుస్వామిని, శర్మ గురుస్వామిని మేము అంటే స్వామి గురించి చెప్పడానికి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే గురుస్వామి, అటువంటి గురుస్వామి మనకు దొరకడు. ఆ గురుస్వామి ద్వారానే ఇంతవరకు నేను అన్ని, ఒకసారి నేను శబరిమల వెళ్ళినప్పుడు కూడా నాకు పెద్ద పదం నడిచినప్పుడు అసలు దేవుడు ఎట్టుంటాడు అంటే గురుస్వామి కనిపించిండు. తర్వాత తల్లిదండ్రులు కానీ ఎవరిని కానీ ఆయన్నే కనిపించిండు. కాబట్టి ఇంకా జిల్లా కేంద్రంలో దొంగతనాలు మళ్లీ షురు అయ్యాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటున్న కంత్రిగాలు పక్కా ప్లాన్ తో ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. పాలమూరు పట్టణంలోనే న్యూటన్ ప్రాంతంలో గల ఓ ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు ఇంట్లోనే 24,000 రూపాయల నగదు, 3 తులాల బంగారు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమానులు వివాహానికి హాజరు కావడం కోసం బ్యాంకులో 24,000 రూపాయలు కొత్త నోట్లు డ్రా చేసి ఇంట్లో భద్రపరచగా అవి దొంగల పాలయ్యాయి. పై అంతస్తులో ఉన్న ఇంటిలోకి దొంగతనం చేసే ముందుగా కింది అంతస్తులో ఉన్న ఇంటికి తాళం వేసి మరీ తమ పని తాపీగా పూర్తి చేసుకుని వెళ్లారు ఈ కేటుగాళ్లు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది న్యూటౌన్. ఇది మా ఇంట్లో రాత్రి మా అన్నోళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. మా అన్న నిన్న పెళ్ళి ఉందని చెప్పి పెళ్ళికి పోయిండు, సాయంత్రం పోయిండు, రాత్రి దొంగతనం జరిగింది. నిన్న అనుకుంటే ఏంటంటే బ్యాంకులోకి వెళ్ళి అమౌంట్ డ్రా చేసిండు, తెచ్చి ఇంట్లో పెట్టి ఇంకా మ్యారేజ్ ఉన్నాయి అని చెప్పి మ్యారేజ్కి పోయిండు. మ్యారేజ్ రాత్రి దొంగలు పడ్డారు, 3 తులాల బంగారం పోయింది, 24,000 డబ్బులు పోయినాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాలమూరు పట్టణాన్ని అత్యంత సుందరంగా చేయడానికి కృషి చేస్తా, రోడ్ల విస్తరణ పనుల్లో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప భక్తులు. ఇవి ఈరోజు వార్తల్లోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.